Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Mind Game లో చిక్కిన పవన్. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదు అనే వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్కు పవన్ సమాధానమిచ్చారు. జనసేన కార్యకర్తలు ఇతరుల పల్లకీలు మోయడానికి సిద్ధంగా ఉండండి అంటూ వైసీపీ నేతలు అంటున్నారని, వారికి మా కేడర్ పైన ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. తానేంటో తన పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. వైసీపీ పదే పదే పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేయడం కోసమే తపన పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పల్లకీ మోసేందుకు జనసేన అభిమానులు సిద్ధంగా ఉండాలని పవన్ చెబుతున్నది అదేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలపైన పవన్ స్పందించారు. వైసీపీ కోరుకునే విధంగానే రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది. తాము ఎవరి పల్లకీలో మోయడానికి ఇక్కడ లేమని చెబుతూనే ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే వచ్చామని చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీలో చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో టీడీపీ జనసేన పొత్తు ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు ఇస్తున్న వివరణతో కొత్త చర్చలు తెరమీదకొస్తున్నాయి. వైసీపీ మాత్రం ఒకవైపు, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయనే మైండ్ గేమ్లో పవన్ చిక్కినట్లు కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా జనసేనలోనూ కొందరు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహం తనకు వదిలేయాలని పార్టీ నేతలను పవన్ కోరారు. తాను ప్రజలను పల్లకీ ఎక్కించడానికి ఉన్నానని, ఇంకెవరినో కాదని చెప్పడం ద్వారా టీడీపీ అధికారంలోకి రావడానికి తాను సహకరించననే విపక్షం పవన్ పరోక్షంగా చెప్పినట్లుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలో తన కళ్ళు చెవులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎవరూ స్థాయి దాటి మాట్లాడవద్దని శృతిమెత్తగా పవన్ పార్టీ నేతలను హెచ్చరించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని చేసిన వ్యాఖ్యలు సరదాగా చెప్పినవి కాదన్నారు. అదే సమయంలో బీజేపీతో బంధం పైన పవన్ వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నామనే కారణంతో ఏమీ మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తాజాగా తీర్మానం చేశారు. 2024 ఎన్నికలలో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని, గెలవని పార్టీ కోసం తపన పడవద్దంటూ కొందరు అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే పవన్ చెబుతున్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ నేతల మైండ్ గేమ్లో భాగంగా చేసిన వ్యాఖ్యలకు పవన్ సమాధానమిచ్చారని, అదే సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే జనసేన నేతల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయనేది పవన్ తన ప్రసంగంలోనే స్పష్టం చేశారు. దీంతో పవన్ సింగిల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా, అలా చేస్తే జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా నివారించే ఛాన్సే లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీడీపీతో జతకలిస్తే ఇప్పుడు పవన్ ఇస్తున్న వివరణకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు కొనసాగింపు అంశంపైన రెండు పార్టీల్లోనూ డైలమా కొనసాగుతోంది. ఇదే సమయంలో 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ కూడా వైసీపీ దాష్టికానికి విలువల్లాడుతోందంటూ పవన్ పరోక్షంగా టీడీపీ పరిస్థితిని ప్రస్తావించారు. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో మరోసారి హాట్ టాపిక్గా మారాయి.